హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే పెళ్లి కూతుర్ని చేసి మనకు ఒక్కాకు శాస్త్రం ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందనమాట. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీ లైక్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అనమాట. అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మ్యారేజ్ వ్లాగ్స్ అనేది మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుందనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనము పందిరి అయితే వేసేసాం కదా. పందిరి వేసిన ఈవినింగ్ అంటే మండే రోజు ఈవినింగ్ వచ్చేసి మనం ఇక్కడ బక్కాకు శాస్త్రం అంటాం కదా, సో అది అనమాట. అండ్ మా సైడ్ ఏంటి అంటే ఫస్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర అంతా బెల్లం అంటాం కదా, సో అది అంతా పనిచేస్తారు పెద్దవాళ్ళందరూ కలిసి. ఆ తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈ నైట్ అయిపోతుందండి, 8:00 అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు మనకి కొంచెం బెల్లము అండ్ పువ్వులు సారా ఒక్కాకు ఏవైతే ఉంటాయో అవి తీసుకొస్తారు. సో ఒక్కాకు శాస్త్రం అంటే ఇదేనండి, పెళ్లి కొడుకు వాళ్ళు మనకు తీసుకొచ్చే సారని ఒక్కాకు శాస్త్రం అనమాట. సో అండ్ బై ది వే నేను వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ బయట ఇస్తున్నాను, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ మా అమ్మమ్మ అండ్ నాకు తను వచ్చేసి వరుసకు అక్క అవుతారు. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, అందరు వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనమాట, బయట వెయిట్ చేస్తున్నారు. అండ్ పెళ్ళి కూతురు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో నాకైతే చాలా ముద్దుగా వస్తుంది, అండ్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటారు కదా పెళ్లి కూతురు అంటే ఆ ట్రెడిషనల్ లుక్కే లుక్ కదా. సో తను చాలా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే, నా జీస్టే తగిలేటట్టుగా ఉంది. సో అమ్మాయితో ఇక్కడ అంటే మా పిన్ని ఫస్ట్ పూజ చేశారు, ఆ తర్వాత పాపతో పూజ చేపిస్తారనమాట. సో మన ఇంట్లో జరిగే ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి హోప్ఫుల్లీ మంచిగా జరగాలి, అన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ప్రేయర్ చేసేయండి, అండ్ మా పాపకు మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. సో పాప అయితే ఇంకా అంటే ఇక్కడ ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఫోటోషూట్స్, వీడియోగ్రాఫర్స్ ఎక్కడుంటే వాళ్ళ బ్యాక్ సైడ్ నేను ఉన్నానండి, ఎందుకంటే నాకు అక్కడ లైటింగ్ చాలా మంచిగా వస్తుంది. బికాజ్ లైటింగ్స్ అంత బాగాలేవన్నమాట, కొంచెం డిమ్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నేను వ్లాగ్ చూసింటే మీకు అర్థమవుతుంది కదా, దానికి తోడు క్లైమేట్ కూడా కొంచెం బ్యాక్ సైడ్ అంటే బయట బాగాలేదు, అందుకోసం నాకు ఇక్కడ లైటింగ్ బాగుందని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా ఎంత క్యూట్ స్మైల్, అండ్ పెళ్ళికూతురు అయితే చాలా ముద్దుగా ఉందండి. ఇక్కడ బుడ్డ పాప ఉంది కదా పాపం, ఆ బుడ్డ పాప ప్రతి ఒక్క కెమెరాలో రావాలని చూస్తుంది బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, తనకు అర్థం కావట్లేదు అనమాట. అండ్ ఇక్కడ ఫైనలీ కనిపిస్తున్నాము. సో మనమేమో హైట్ తక్కువ, మా ఆయనేమో హైట్ ఎక్కువ, సో తప్పదు అప్పుడప్పుడు ఇక్కడ వీడియో షూట్ అయితే మేము తీసుకుంటున్నాం. అండ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అంటే ఫస్ట్ పాపది పెళ్ళి అండ్ నెక్స్ట్ బాబు, ఆ తర్వాత లాస్ట్లో ఈ పాప అనమాట. ముగ్గురు, ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు అనమాట మా పిన్ని వాళ్ళకి. సో ఫస్ట్ జరిగేది పాప పెళ్ళే. అండ్ బాబాయ్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎమోషనల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ అది బయటపడరనమాట, ఎందుకంటే పెళ్లి కూతురు మేకప్ పోతుందని కాదు, పెళ్లి కూతురు బాధపడకుండా ఉండాల్సింది అని. సో మా తమ్ముడికైతే కొంచెం స్మైలీ ఫేస్ అనమాట, నన్ను చూస్తేనే నవ్వుతున్నాడు. అండ్ ఇక్కడ నేను నవ్వమని చెప్తే మరీ అంతగా నవ్వేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ అందరికీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. వాళ్ళు రావడమే చాలా లేట్గా వచ్చారండి, అంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడానికి 8:30 అయిపోయింది. టోటల్గా ఫంక్షన్ అయిపోయేసరికి 11:30 అయిందండి. బికాజ్ మనము పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర ఫస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళలేదు, వెళ్ళింటే బాగుండు. సో అక్కడ ఒక్కాకు శాస్త్రం ఎలా జరుగుతుంది, మెయిన్ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర జరుగుతుంది అనమాట, ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 8:00, ఆ టైంకి పాపం ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ బ్యాక్ సైడ్ అట్లా ఉన్నారనమాట. సో ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మనం తెచ్చుంటాం కదా దండలు, సో అవైతే ఇక్కడ చేంజ్ చేసుకుంటారు. అండ్ మా తాతయ్య లేరని చెప్పి మా అమ్మమ్మ కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, అండ్ మా తాతయ్య అక్కలు మిస్ అవుతున్నారండి. సో తను చాలా వెయిటింగ్ చేస్తున్నారన్నమాట, అంటే పెద్ద పాప పెళ్ళి చూడాలి అని చెప్పేసి ఫస్ట్లో అనుకునేవారు, బట్ కొన్ని కొన్ని టైమ్స్ మన చేతిలో ఉండవు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం. ఇంతవరకు మీకు నేను పెళ్లి కొడుకుని చూపెట్టలేదు కదా, సో ఫైనల్లీ పెళ్లి కొడుకు చూసేసారా ఎంత ముద్దుగా ఉన్నారు కదా. అండ్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా క్యూట్గా ఉన్నారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా చాలా ముద్దుగా ఉన్నారండి. అండ్ ఇక్కడ ఏంటంటే బోల్డ్ అంత మంది ఉన్నారు, ఎంత మన ఊరి వాళ్ళైనా సరే ఎంత తెలిసిన వాళ్ళైనా సరే అందరి ముందు అలా కొంచెం మనల్ని ఫోకస్ చేస్తారు కదా, అంటే ఐ మీన్ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునే ఫోకస్ చేస్తారు కదా, వాళ్ళ లోపల అయితే టెన్షన్ ఉంటుందిలేండి, బట్ అది ప్రతి ఒక్క
కపుల్కి కామనే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనమాట. అంటే ఫస్ట్ అయితే మనం వాళ్ళు తెచ్చిన మాలలు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు వేస్తున్నారు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వేస్తున్నారనమాట. సో ఆ టెన్షన్లో వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు అనమాట. ఐ మీన్ కొంచెం నర్వస్నెస్ ఉంటుంది కదా, సో అదే అనమాట. వాళ్ళు ఫస్ట్ అయితే నర్వస్ ఫీల్ అవుతున్నారు అక్కడ. సో ఎంతమంది ఉన్నా సరే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ఫీలింగ్, ఆ మెమరబుల్ అనేది ఆ టైంలోనే తెలుస్తుంది. సో ఇదండి, ఫస్ట్ అయితే మాలలు అయితే మార్చేసుకున్నారు. అండ్ అక్కడికే లేట్ అవుతుంది, మళ్ళీ మనం పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి కాడ దగ్గర వెళ్ళాలి. అక్కడ మెయిన్ ఏదైతే పెళ్ళికొడుకుని చేయడానికి ముందు మనకి ఒక ట్రెడిషన్ అయితే ఉంటుంది. సో అది ఫాలో అవుతాం మనం. ఎక్కడ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మనమైతే ఆ ట్రెడిషన్ని, అంటే మనకి సంబంధించిన ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. సో ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వదిన ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ మదర్ కూడా వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాదరు రీసెంట్గా చనిపోయారనమాట. సో అందుకోసం 1 ఇయర్ లోపే ఇంకా పెళ్ళి అయితే జరగాలి అని చెప్పేసి ఈ బాబుది పెళ్ళి చేస్తున్నారు. ఐ మీన్ నాకు మర్ది అవుతారండి. ఎంతైనా పెళ్ళి కూతురు అంటే ఆ కళ వచ్చేస్తుంది కదా, పెళ్ళి అని అనగానే ఆ ఫేస్లో ఆ కళ అప్పుడే కనిపించేస్తుంది. సో పెళ్ళి కూతురు చూసారా, ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంది. ఈ మెమరబుల్ అనేది ఇలాంటివన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకోవాలండి, బికాజ్ మనకి ఇన్ ఫ్యూచర్ చూసుకోవడానికి ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకా మా పిన్ని బాబాయ్, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అనమాట. సో పాపం తిరిగి తిరిగి మా బాబాయ్ అయితే సగం అలసిపోయినట్లున్నారండి. యాక్చువల్లీ రీసెంట్గా మొన్నటి దాకా అయితే జలుబు జ్వరము మన ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసున్నారు కదా. దానికి తోడు మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా సహకరించట్లేదు, ఫుల్గా వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ ఇట్లుంటే తిరుపతిలో ఎట్లుంటుందో ఏమో, మ్యారేజ్ అక్కడ అనుకున్నానండి, బీభత్సమైన వర్షాలు ఉన్నాయంట. అండ్ తమిళనాడు సైడ్ అయితే ఇంకా, అంటే వచ్చే ముందు తుఫాను వెళ్లే ముందు ఒకసారి, వచ్చే ముందు ఒకసారి బీభత్సమైన వర్షాలు పడతాయి కదా, ప్రస్తుతానికైతే అదే జరుగుతుంది. అండ్ ఇక్కడ వీడియోగ్రాఫర్ అయితే చేంజ్ అయ్యారండి, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి, అంటే మా పాపకి ఇచ్చేసి ఇక్కడ నేను వచ్చానమాట. సో మనల్ని కవర్ చేయలేదు, బికాజ్ ఎందుకంటే మన వీడియోగ్రాఫర్ అంత వీక్ ఉన్నారు. సో లేచి వీడియో తీయడానికి అక్కడ ప్లేస్ లేదు, సో అందుకోసం. అండ్ ఆబ్వియస్లీ మనం ఎక్కడున్నా సరే మంచిగానే కనిపిస్తాం. అండ్ మా వారు చూసారా, మా వారు కూడా క్యూట్గా ఉన్నారు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం, చెప్పకుండా కూడా నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మేము కూడా పెళ్లి కూతురికి పసుపు కుంకుమ అవి ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసుకొని అంతా ఫోటోషూట్ అంతా తీసేసుకోవాలి. ఏంటబ్బా పెళ్లి కొడుకు గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు గురించి మనం ఏం చెప్పాలి చెప్పండి, ఎంత చెప్పినా తక్కువే. తను అంటే నాకు పెద్ద పచ్చం లేదు, రీసెంట్గానే నేను 1-2 సార్లు మాట్లాడాను. ఆ పిన్ని వాళ్ళకైతే, మా వారికి మా పిన్ని వాళ్ళకి ఆ ఊరి అబ్బాయే కాబట్టి తనకి బాగా తెలుసు అనమాట. మనము అంతా మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి మాట్లాడితే తను ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. తను చాలా స్వీట్ అండి, అంటే మాట్లాడే విధానాన్ని బట్టి మనం పెళ్లి కొడుకు అని కాదు ప్రతి ఒక్క మనిషిని మనం అంచనా వేసేయచ్చు. అదేదో సామెత చెప్తారు చూడండి, అన్నమంతా ఉడికితే ఉడకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి, అంటే ఆ సామెతను ఇక్కడ వాడాల్సి వస్తుందన్నమాట. సో పెళ్లి కొడుకుతో మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు మాట్లాడితేనే తను ఏంటి అనేది అర్థం అవుతుంది అనమాట. సో అంతే పెళ్లి కొడుకు గురించి అంతగా ఒక మాటలో చెప్పేయచ్చు, తను సో స్వీట్ అనమాట. సో ఇంకా దండలన్నీ మార్చుకున్న తర్వాత ఇంకా మనము లోపలికి వెళ్ళి ఆ దండలు అనేది మనం దేవుడి ముందే తీయాలి. కాబట్టి ఫైనలీ ఎవరి వీడియోస్లో వాళ్ళు, అంటే బోల్డ్ అంతమంది వీడియోగ్రాఫర్స్ ఉన్నారు ఇక్కడ, మెయిన్ వీడియోగ్రాఫర్స్ వీలు కాదండి, ఎవరి చేతిలో మొబైల్ ఉందనుకోండి వాళ్ళందరూ వీడియోగ్రాఫర్సే అనమాట. సో ఫైనలీ అందరైతే కొంచెం ఫొటోస్ వీడియో షూట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఆ లైటింగ్స్కి పెళ్లి కూతురు కొంచెం సఫర్ అవుతుంది, సో హెవీ లైటింగ్స్ ఉంటాయి కదా అందుకోసం. అండ్ ఫైనల్గా మా అమ్మమ్మ చూసారా ఎమోషనల్ అవుతుంది, బట్ ఇంకా ఎమోషనల్ అయితే బాగోదని చెప్పేసి తను ఫాస్ట్గా ఫోటో దిగేసి వచ్చేస్తున్నారనమాట. అండ్ మా తాతయ్యని మిస్ అవుతున్నాం ఆబ్వియస్లీ, మా అమ్మమ్మకు కూడా ఉంటుంది, సో తను మిస్ అవుతున్నామని చెప్పేసి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మా అమ్మ వాళ్ళు రాలేదని చెప్పేసి. సో అమ్మ వాళ్ళు రాలేదండి, ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు తిరుపతికి అయితే మనం ఎక్కువ మంది వెళ్ళట్లేదు, అక్కడ పరిస్థితి కూడా కొంచెం తారుమారుగా ఉంది కాబట్టి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, సో అందుకోసం.
నెక్స్ట్ అంటే రిసెప్షన్కి అయితే వస్తారండి. వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి వెళ్తామన్నమాట. అందుకే మేము రిసెప్షన్కి రమ్మని చెప్పాం. చిన్నపిల్లలు కదా, సో అక్కడ సఫర్ అవుతారు. తమ్ముడు పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు, అందుకోసం ఇంకా మ్యారేజ్ కొద్దిలే రిసెప్షన్కి రమ్మని చెప్పాం. సో ఇక్కడ ఫోటోషూట్ ఇంకా లోపల అంటే మామూలుగా మనం దండలు అక్కడే తీసేయద్దు, దేవుడి ముందుకి వచ్చి అక్కడ తీస్తామన్నమాట దండలు అనేది. సో ఇక్కడ లోపలికి వచ్చి లోపలికి వెళ్ళే ముందు ఒక షూట్ అన్నమాట. ఇక్కడ ఆఖరికి వీడియోగ్రాఫర్స్ కూడా అంటున్నారనమాట నాకు పోటీనా అని చెప్పేసి. నేను ఎవరికి పోటీ కాదండి, నాకు లైటింగ్ కాబట్టి లైటింగ్ మెయిన్ అవసరము. సో ఇప్పుడు లైటింగ్ లేదు చూడండి, ఎట్లా డిమ్గా కనిపిస్తుందో. సో అందుకోసం నేను లైటింగ్ కోసం బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. ఎవరేమనుకున్నా మనకు పర్వాలేదు, ప్రస్తుతానికి అయితే మన పని జరిగిపోవాలి. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర దీప అవి మెయిన్ దండలు అవి తీసేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనకు మ్యారేజ్కి వెళ్లే ముందు ఇవే దండలు మనం మళ్ళీ వేసుకుంటాం. అంతవరకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయడమే. అక్కడ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. నేను పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు అయితే మొత్తం షూట్ చేయలేదు, బికాజ్ వాళ్ళ పర్మిషన్ లేదు కదా. సో పర్మిషన్ లేకుండా ఎందుకు తీయడం అని చెప్పేసి నేనేం తీయలేదు. కానీ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఎంత పీస్ఫుల్గా ఉందంటే, స్వచ్ఛమైన పల్లెటూరులో ఇల్లు ఎలా ఉండాలి అంత బాగుందన్నమాట ఇల్లు. సో చుట్టుపక్కల కానివ్వండి, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇక్కడ పెళ్లి కొడుకుకి ఏం చేస్తున్నారంటే వక్కాకు శాస్త్రం అంటారు. ఒక నీడిల్ ఉంటుంది కదా, ఐ మీన్ మనం స్టిచ్చింగ్ చేసే నీడిల్ సూది అంటాం కదా. సో ఆ సూదిని అనేది మనం పొయ్యిలో బాగా మంచిగా కట్టెలు పొయ్యి పెట్టి బాగా కాల్చాలన్నమాట. అది కాల్చి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కనుకుంటా అది అక్కడ సురుకు వేస్తారు, చిటుకు అంటారు. సో ఆ చిటుకు వేసే ముందు ఇక్కడైతే మనకు గేదెది పెండ ఉంటుంది కదా, సో ఆ పెండతో ఇక్కడ మంచిగా అలికి ముగ్గు పెట్టేస్తారు. సో ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత పెళ్లి కొడుకుకి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే పెళ్లి కాని వాళ్ళు, సో ఈవెన్ పెళ్ళైన వాళ్ళైనా సరే వాళ్ళకి చిటుకు ఇస్తారు. బట్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుకు ఇస్తారు. అండ్ పెళ్లి కొడుకుని కూర్చోబెట్టే ముందు ఇక్కడ నలుగు పెట్టాలి కాబట్టి అది రెడీ చేస్తున్నారు. అలా మా క్యాస్ట్లో పాట అయితే పాడతారండి. పాటలు ఆటలతో ఇలా పెళ్లి కొడుకుకి వక్కాకు శాస్త్రం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఐ మీన్ నెక్స్ట్ డే నుంచి పెళ్లి కొడుకుకి నలుగు పెట్టి మంగళ స్నానం అంటున్నారు. సో అది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా వేరే వాళ్ళందరూ కలిసి పాట పాడుతున్నారు. ఇంకా మీరు ఎక్కువగా వింటే బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను వైఫ్ వరిస్తున్నాను. సో చాలా బాగుంటుందండి, అంటే మీకు అర్థం కాకపోయిండొచ్చు, అర్థమయ్యేవరకు చాలా బాగా బాగుంటుంది. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకు ఒకడే వాత అనేది పెట్టే వాత కాదు, చిటుకు అంటారు, సూదిని కాల్చి చిటుకు ఇస్తారనమాట. సో ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పక్కన పట్ట అయిపోయింది కదా, ఆ పట్ట కూడా పెట్టారు. సో పెళ్లి కొడుకు అయినాడు అని అదొక గుర్తు అనమాట, పెళ్లి కొడుకు బయట రావాలి అంటే. సో బోల్డ్ అన్ని శాస్త్రాలు ఉన్నాయండి, ఇంకా నాకు కొన్ని అయితే తెలీదు, తెలిసిన కాడికి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ చిటుకు ఎందుకు ఇస్తారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు కూడా తెలియదండి, వాళ్ళు అవి చెప్పారు, నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ అందరూ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇంకా నలుగు అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చిటుకు ఇచ్చేసిన తర్వాత ఒక 3 times ఏమో ఇస్తారు, 3 times ఇచ్చిన తర్వాత చిటుకు, ఆ తర్వాత పెళ్లి కొడుకుని స్టార్ట్ చేస్తారనమాట. బోల్డ్ అంత ట్రెడిషన్ ఉందండి. అండ్ నాకైతే ఆ రోజు చలి అయితే ఎక్కువ ఉంది, అందుకే నేను ఎక్కువ షూట్ చేయకుండా లిటిల్ బిట్ ఒకటి మనకి ఏది అవసరమో అది మటుకు తీసుకొని వచ్చేసాను అనమాట. సో అదండి పందిరి స్టార్ట్ అయిన కాడ నుంచి పెళ్లి కొడుకు నలుగు పెట్టేంత వరకు అయితే ఇదనమాట. సో నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అసలు మిస్ అవ్వదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.